ఇంకొక పేరే సంఘర్షణ. హృదయంలో ఏదైనా కోరిక జనించి అది అసంపూర్ణంగా మిగిలిపోతే ఆ హృదయం భవిష్యత్ ప్రణాళికలు వేస్తుంది. భవిష్యత్తులో తన కోరిక నెరవేరుతుందనుకొని కలలు కంటూ ఉంటుంది. కానీ జీవితం రానున్న భవిష్యత్తులోనూ లేదు, గతంలోనూ ఉండదు. జీవితం అన్నది ఈ క్షణంలోనే ఉంటుంది. అనగా ఈ క్షణాన అనుభవించేదే జీవితానుభవం. మనకి ఈ విషయం తెలిసినప్పటికీ ఈ చిన్న సూత్రాన్ని కూడా అర్థం చేసుకోలేం. గత స్మృతుల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాము, లేదా రానున్న భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటాం. కానీ జీవితం గడిచిపోతుంది. ఈ సత్యం మన మనస్సులో నాటుకుపోవాలి. మనం భవిష్యత్తును చూడనులేం, రానున్న భవిష్యత్తును నిర్మించనులేం. మనం కేవలం ధైర్య సాహసాలతో భవిష్యత్తును ఆలింగనం చేసుకోగలం, స్వాగతం పలుకగలం ఆ భవిష్యత్తుకు. అలా చేస్తే జీవితంలోని ప్రతి క్షణం చైతన్యంతో నిండిపోదా? మీరే ఆలోచించండి.